కృష్ణార్జున యుద్ధం ఫెయిల్యూర్ తర్వాత నాని పూర్తిగా మారిపోయాడనే చెప్పాలి. మా సినిమాలు పక్కన పెట్టి కొత్త కథలు, సరికొత్త క్యారెక్టర్లను ఎంచుకుంటున్నాడు నాని. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే జెర్సీ లాంటి వినూత్నమైన కథాంశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాని. ఇప్పుడు మరో దర్శకుడితో చేతులు కలుపుకోబోతున్నాడు. అవును, నాని గౌతమ్ మీనన్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. గతంలో వీలిద్దరి కాంబోలో ఎటో వెళ్లిపోయింది మనసు అనే సినిమా వచ్చింది. అందులో నాని క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, కానీ సినిమా ఫెయిల్ అయిపోయింది. ఆ మూవీ ఫ్లాప్ అయినా మరోసారి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు నాని. మారిన మైండ్ సెట్ కారణంగా ఇప్పటికే తన లిస్ట్ లో ఉన్న కొన్ని ప్రాజెక్ట్ని నాని పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాతో పాటు హను రాఘవపొడి సినిమాను కూడా నాని హోల్డ్లో పెట్టాడట. మరోవైపు సొంత బ్యానర్ పై నిర్మించనున్న సినిమాల్ని కూడా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. విక్రమ్తో సినిమాను దాదాపు పూర్తి చేసిన గౌతమ్ మీనన్ ప్రస్తుతం ధనుష్, మేఘా, ఆకాష్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత నాని సినిమాపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.